సీఎం క్యాంప్ ఆఫీసులో సామాను గురించి మాట్లాడతారు, ఫర్నిచర్ గురించి మాట్లాడతారు. సీఎం గారి ఆఫీస్కి మీ ఆఫీసులో ఫర్నిచర్ ఎవరు వేశారు లెక్కలు తీయండి. మీ నాన్నగారు ఆఫీసులో ఫర్నిచర్ ఎక్కడది ఉంది కదా, గవర్నమెంట్ కొంటది కదా. అంతెందుకు, ఆ ఇల్లు గవర్నమెంట్ది కాదు, ఎవరిదో తెలీదు, మీరు అద్దె కడుతున్నారో తెలీదు, అద్దె కడతలేదో తెలీదు. మీ నాన్నగారేమో అది గవర్నమెంట్ది అంటారు, లింగం రమేష్ గారేమో గవర్నమెంట్ది అంటాడు ఒకసారి, ఒకసారేమో నాది కాదు లింగం రమేష్ అంటారు మీ నాన్నగారు. ఆ ఇల్లు ఎవరిదో చెప్పరు మీరు, కానీ ఆ ఇంటికి రైతుల భూమిలోంచి ప్రభుత్వ ప్రజాధనంతో తారు రోడ్లు వేసేస్తారు. రైతు అంగీకారం అక్కర్లేదు, వాళ్ళ పొలంలోంచి రోడ్లు వేసేస్తారు. మీ ఇంటికి సౌకర్యాలు, మీ ఇంటి వీధి లైట్లు, ఏది కావాలంటే అది, మీ నాన్నగారు ఉంటున్నారు కాబట్టి ఏది పడితే అది, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఏ ముఖ్యమంత్రికైనా దొరుకుతుంది కదా అది, కార్యాలయానికి ఆఫీస్కి వెళ్ళేది సీఎం ఇంటి రోడ్డు కానీ ఎన్ని బాగు చేస్తారు కదా. మీ నాన్నగారు ఓటుకు నోటు కేసులో పట్టుబడి 2015లో ఇక్కడికి పారిపోయి వచ్చే వరకు కూడా అది రబ్బీస్ రోడ్డే కదా, కంకర్ రోడ్డు కదా అది. ఆ కంకర్ రోడ్ని వెడల్పు చేసి దగ్గర దగ్గర 100-200 కోట్లు పెట్టి తారు రోడ్డు వేసింది మీ నాన్నగారు వచ్చి అక్కడ కాపురం వచ్చారనే కదా. మరి ప్రజల డబ్బులే, మీ సొంత డబ్బులు కాదు కదా, జనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా. మరి 150 కోట్లు 200 కోట్లు పెట్టి మీ తారు రోడ్డు వేసేస్తారు మీ నాన్నగారికి. అంతకేదో అన్ని ఊళ్ళ గ్రామాలు వెళ్ళేదంతా కూడా రబ్బీస్ రోడ్డు మీద వెళ్తారు జనం. మరి ఎట్లా అయింది, రైతుల పొలాల్లోంచి తారు రోడ్డు వేస్తారు. ఆఖరికి జనం సొమ్ముతో మీ నాన్నగారు నదిలోకి దిగి సరదాగా కాళ్ళు కడుక్కుంటాకి మెట్లు కూడా కడతారు నదిలోకి, జనం సొమ్ముతో, ప్రజల డబ్బుతో. అది మాత్రం ఎవడు రాయడు, ఎవడు చూపించడు. హెలిప్యాడ్ రైతుల పొలాల్లో బలవంతంగా దౌర్జన్యంగా ప్రజల డబ్బుతో హెలిప్యాడ్ నిర్మాణం చేశారా లేదా, చేశారు కదా. మరి ఎవరిది అది, అది జనం సొమ్ము కాదా, మీ నాన్నగారి కోసం హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా, విషప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా. ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ ఇలా విషం జిమ్ముతూ సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రానిచ్చేవాళ్ళు కాదు కాబట్టి, ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారి ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే, వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మరి సీఎంకి, సీఎం ప్రాణాలకు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు. మీరు మీ హెలిప్యాడ్ ఏమైనా సొంత డబ్బులతో చేసుకున్నారా, మీ ఇంటికి రోడ్డు కానీ, మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ, మీ ఇంటి ముందు లైట్లు కానీ, మీరంటే అది లింగమనేని రమేష్ గారికి మీకు జాయింట్గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఏంటి అక్కడ. ఇక అన్నీ ఒకటే చెప్పాం, ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు, లేదంటే లేదంటే ఒప్పుకోవట్లేదు మీ ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసర్లను పంపించండి, పట్టుకెళ్ళిపోండి, అడ్డెవరికి, రెడీగా ఉన్నాం. మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. మీరేం నిర్ణయం చెప్పరు, కొంచెం చెప్పాలి కదా. మర్యాదగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి, ఆ సామాను డబ్బులు కట్టేయండి, ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను, పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి, లేదంటారా పట్టుకెళ్ళిపోండి, క్వార్టర్ ఇచ్చేయండి, మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాన్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్తున్నామని చెప్పని ఒక కాగితం పడితే 5 నిమిషాల్లో సామాన్ మొత్తం తీసుకెళ్ళి జీఏడీలో అప్పు చెప్తారు. దీనికి విషప్రచారం. కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు దొంగతనం చేశాడని, నోటికి పద్దు అద్దు శుద్ధి, శుద్ధి కూడా ఏం ఉండదు అసలు. కోడెల శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాన్ తీసుకెళ్లి
బైకుల షోరూంలోను హోండా షోరూంలోను వాళ్ళ హాస్పిటల్లోను సామాన్ ఉంది కాబట్టి అక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది. అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవదవు.